don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Yes, very good evening. Yes, am I audible? Yes, am I audible? Very good evening, friends. Am I audible? Yes. So, welcome to Ada 247 official Telugu channel. So, friends, prati okkaru atu state exams aina, central exams aina, prati roju prepare avvagalige oke oka platform ikkada Ada 247 channel. So, atu YTs lo, itu paid classes lo, nirantaram subject anadi istune untam content with high quality content istune untam. సో మనకి ఎటువంటి ఎగ్జామ్స్కైనా అది మనకి ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు, జిఎస్ మ్యాథ్స్ ఏదైనా అవ్వచ్చు, మనకి కంటిన్యూస్ ప్రిపరేషన్ అనేది ఇక్కడ అడ్డా 247తో సాధ్యం ఫ్రెండ్స్. సో మనకి ప్రిపరేషన్స్ అనేది కన్సిస్టెన్సీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. ఎస్, సో థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ మనకి ప్రిపరేషన్ ఉత్సవం మనకు నడుస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రతి ఒక్క కోర్స్ మీద, సో అటు మనకి సెంట్రల్ ఎగ్జామ్స్, స్టేట్ ఎగ్జామ్స్ ఎటువంటి కోర్సెస్ అయినా మనకి Y265 ద్వారా కోడ్ ద్వారా మీకు 77% ఆఫర్ లభిస్తుంది ఫ్రెండ్స్. సో అలాగే మనకి ఏపీఎస్సీ హైకోర్ట్ 2.0 బ్యాచ్ అనేది మనకి ఇంకా 2.0 బ్యాచ్ అనేది ఎవరైతే ఇంకా లాంచ్ చేసుకోలేదో ఒకసారి లాంచ్ చేసుకోండి. సో Y265 కోడ్తో మీకు 1563 రూపీస్కి లభిస్తుంది. అలాగే మనకి ఎస్ఎస్సి ఫేజ్ 9 బ్యాచ్ కూడా మీకు అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. సో విత్ అఫోర్డబుల్ ప్రైజెస్, విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ మనకి ఇవన్నీ కూడా. సో మనకి వన్ ఇయర్ మెగా ప్యాకేజ్ కేవలం ఇక్కడికి 3196 రూపీస్ మాత్రమే. ఎస్, మనకి పెయిడ్ క్లాస్లో ఏ సబ్జెక్ట్ అంటే ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జియోగ్రఫీ. సో ఈ సబ్జెక్ట్ స్టూడెంట్స్ మనకి ప్రజెంట్. సో అలాగే అన్ని సబ్జెక్ట్స్ చెప్పగలం కానీ, సో ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అనేది ఇక్కడ యాక్చువల్గా 4 ఫ్యాకల్టీస్ ఉన్నారు మనకి జిఎస్. ఓకే, సో అందుకని మనకి ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జియోగ్రఫీ, సో ప్రజెంట్ డీల్ చేస్తున్న సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. ఓకే, అలాగే మనకి ఏపీఎస్సీ 2 ఇయర్స్ మెగా ప్యాకేజ్ అయితే మనకి 4000 రూపీస్ ఫ్రెండ్స్. ఓకే, ఎస్. ఓకే ఫ్రెండ్స్, మనకి థాట్ ఆఫ్ ది డే, ఇఫ్ ఆపర్చునిటీ డజంట్ నాక్ బిల్డ్ ఎ డోర్. సో అందరూ కూడా సో ఇప్పుడు ఈ యొక్క తరుణంలో, సో ఈ యొక్క పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్స్ రావట్లేదని ఒక డీలా పడుతున్నారు. సో అలా కాకుండా అది ఒక టైప్ ఆఫ్ ఆపర్చునిటీ రావట్లేదు అనుకొని చాలామంది డీలా పడిపోతుంటారు. బట్ మీకు మీరే ఒక డోర్ని బిల్డ్ చేసుకోండి, అంటే డోర్ని బిల్డ్ చేసుకుంటే స్కిల్స్ని బిల్డ్ చేసుకోండి. ఈ యొక్క గ్యాప్లో మీకు కంటిన్యూస్గా జిఎస్ మీద, మ్యాథ్స్ మీద, రీజనింగ్ మీద ఏ సబ్జెక్ట్ అయితే పట్టలేదో దాని మీద మీరు అవగాహన తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క ఖాళీ టైంలో. ఓకే, దాన్నే బిల్డ్ డోర్ అంటాం. ఓకే, సో ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్ వస్తుందో, సో ఆ బిల్డ్ అనేది ఈజీగా అప్పటికప్పుడు బిల్డ్ చేసుకుంటే, సో ముందుగా రెడీ చేసుకోండి డోర్ని. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కొటేషన్స్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఇవన్నీ తెలియజేస్తారు. ఎస్, మనకి పార్ట్ 19. సో ఈరోజు ఒక కొత్త సరైన మనకి ఎంసీక్యూస్ కాకుండా మనకి వన్ లైనర్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇప్పటివరకు మనం జిఎస్ మనకి ప్రీవియస్ సెషన్స్ కూడా చూసారు, ఎంసీక్యూస్ చూసాం. బట్ ఈ సెషన్ వచ్చేసరికి మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఒక వన్ లైన్ ఆన్సర్స్ మనం ఈజీగా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క దీని ద్వారా. సో ఎస్, మనకి ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు చూద్దాం. వన్ లైనర్ క్వశ్చన్స్ మనం డిజైన్ చేసాం. విచ్ వాట్ చేంజెస్ మిల్క్ టు కర్డ్
అలాగే విచ్ గ్యాస్ వి లీవ్ ఇన్ బ్రీత్, వాట్ ఈస్ టీ బేసిక్, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఒక టైప్ ఆఫ్ వన్ వర్డ్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఓకే, వన్ లైనర్స్ అంటాం. సో ఇవన్నీ కూడా మనకి అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో అందుకనే ఈ యొక్క ప్రత్యేక సెషన్ అనేది మనకి ఈ యొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చేద్దాం. దగ్గర 100 బిట్స్ మనం చేద్దాం. ఎస్, ఫస్ట్ బిట్కి ఆన్సర్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఫర్ యువర్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ వన్స్ అగైన్. ఎస్, మనకి సో ఇక్కడ మనకి వాట్ చేంజెస్ మిల్క్ ఇన్ టు కర్డ్, వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ యాసిడ్ ఇక్కడ. సో వాట్ ఈస్ దట్ ఫ్రెండ్స్? సో దాన్ని ఫెర్మెంటేషన్ అంటాం. యాక్చువల్గా ప్రాసెస్ని ఫెర్మెంటేషన్ అంటాం, బట్ ఇక్కడ మనకి వన్ ఆఫ్ ది లాక్టోబాలసిస్ డెల్ బ్రుసికి, సో ఫెర్మెంటేషన్ అంటాం దీన్ని. సో ఇంగ్లీష్లో ఎస్, వెరీ ఇంపార్టెంట్, మనకి ఈ క్వశ్చన్ అనేది ఎక్కువగా ఇస్తున్నారు. సో మిల్క్ అనేది కన్సిస్ట్ ఆఫ్ ఏముంటుంది, మనకి గ్లోబల్ ప్రోటీన్స్ ఉంటాయి. సో అందులో మనకి ప్రోటీన్ పేరు ఏంటంటే క్యాసిన్. సో కంపల్సరీ అడుగుతారు మనకి మిల్క్లో ఉండే ప్రోటీన్ ఏం పేరు అంటే మనకి క్యాసిన్. ఓకే, ఈ యొక్క కర్డ్ పెరుగు అనేది ఫామ్ అవుతుంది బికాస్ ఆఫ్ సమ్ కెమికల్ రియాక్షన్ బిట్వీన్ ది లాక్టిక్ యాసిడ్ అలాగే బ్యాక్టీరియా అలాగే ఈ క్యాసిన్. ఓకే, వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అలాగే ఈ క్యాసిన్తో రియాక్ట్ అయ్యి ఒక కెమికల్ రియాక్షన్ జరిగి మనకి కర్డ్ కింద ఫామ్ అవుతాయి. ఆ ప్రొసీజర్నే ఫెర్మెంటేషన్ అంటాం. ఓకే, సో ఈ యొక్క టైప్ ఆఫ్ ఫెర్మెంటేషన్ ఒక ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని ఏటీపీ అంటాం. ఏటీపీ, ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎస్, అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ సెకండ్, విచ్ గ్యాస్ వి లీవ్ ఇన్ బ్రీత్ అంటే ఎస్ మనం లీవ్ అంటున్నాం. సో ఎస్, లీవ్ అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్, సింపుల్. అలాగే వాట్ ఈస్ టీ బేసిక్ అంటే ఇది వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వెరీ ఇంపార్టెంట్ మనకి. సో టీ బేసిక్, సో మనకి ఎలా అయితే జావా, ఒరాకిల్, సో ఎలా అయితే మనకి సో C++, జావా ఇలాంటివి అంటే మనకి, సో టీ బేసిక్ అనేది కూడా వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలాగే వరల్డ్ హెరిటేజ్ డే ఎప్పుడు, దీపా కర్మాకర్ రిలేటెడ్ టు వాట్ ఈస్ కాల్డ్ బ్లాక్ గోల్డ్, విచ్ ఇస్ కాల్డ్ బ్లాక్ గోల్డ్. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ టైప్ చేస్తూనండి. సో అలాగే మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఎస్, వాట్ ఈస్ ఆన్సర్? సో ప్రతి క్వశ్చన్కి అటెంప్ట్ చేయండి ఆన్సర్స్. ఎస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎస్, హెరిటేజ్ లాంగ్వేజ్, హెరిటేజ్ డే అనేది మనకి 18th ఏప్రిల్. ఓకే, సో మనకి 2021 యొక్క థీమ్ ఏంటంటే షేర్డ్ కల్చర్, షేర్డ్ హెరిటేజ్, షేర్డ్ రెస్పాన్సిబిలిటీ, ఎస్సీ ఎస్హెచ్ ఎస్ఆర్ గుర్తుపెట్టుకోండి. సో అడిగే ఛాన్స్ ఉంది. దీపా కర్మాకర్ మనకి ఎస్, జిమ్నాస్టిక్స్ స్పోర్ట్స్ సంబంధించిన వారు. అలాగే మనకి విచ్ ఇస్ కాల్డ్ బ్లాక్ గోల్డ్ అంటే ఎస్, వెరీ గుడ్, బ్లాక్ గోల్డ్ అనగానే వెరీ గుడ్, బ్లాక్ గోల్డ్, బ్లాక్ గోల్డ్ కోల్. ఓకే, కోల్ ఇస్ ద బ్లాక్ గోల్డ్. ఎస్, ఓకే. సో బొగ్గు, సో బొగ్గులో మళ్ళీ పలు రకాలు ఉంటాయి మనకి. బొగ్గులో మనకి 4 టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో పీట్ అని, బిటినమస్ అని, లెగ్నస్, లెగ్నైట్, లెగ్నైట్, బిటినమస్, యాంథ్రసైట్. సో హై క్వాలిటీ కోల్ ఏదంటే మనకి ఎస్, యాంథ్రసైట్. ఎస్, మీకు మనకి ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ జియోగ్రఫీలో చెప్పుకున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తూ వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, అలాగే హూ కేమ్ ఆఫ్టర్ మౌర్యాస్. సో ఇవన్నీ కూడా మనకి హిస్టారికల్ ఒక క్రొనాలజీ తెలియాలి మనకి. మౌర్యుల తర్వాత వచ్చిన వారు ఎవరు, ధోళవీరా కమ్స్ అండర్ విచ్. అలాగే మనకి బోర్ బుద్ధర్ టెంపుల్ లొకేటెడ్ ఇన్. సో ఇలాంటి టెంపుల్స్ కూడా మనకి అడిగే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క టెంపుల్ కూడా మనకి హిస్టరీ, మనకి కల్చర్లోకి వస్తాయి. సో ప్రతిరోజు మనం చూసే టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఈ క్వశ్చన్స్కి చాలా డిఫరెంట్ ఉంది. మీకే తెలుస్తుంది, ఎంసీక్యూస్ కాదు ఇవన్నీ కూడా, వన్ లైనర్స్ క్వశ్చన్స్. ఓకే, సో హూ కేమ్ ఆఫ్టర్ మౌర్యాస్? ఎస్, వాట్ ఆర్ దట్? ఎస్, మనకి ఆన్సర్ సుంగా డైనాస్టీ. ఎస్, గుజరాత్. ఎస్, కుషాన్, సుంగా, గుప్తాస్ అంటున్నారు కొంతమంది. ఎస్, చంద్రగుప్త మౌర్యులు మనకి సక్సీడ్ చేసింది బిందుసారా ఫ్రెండ్స్. బిందుసారా సన్ ఎవరంటే మనకి, బిందుసారా సన్ ఎవరు? ఓకే, అశోక యాక్చువల్గా. సో ఇక్కడ మనకు ముఖ్యంగా మౌర్య సరత వచ్చిన వాళ్ళు సుంగా డైనాస్టీ. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో అంటే లాస్ట్ మనకి చంద్రగుప్త మౌర్య సో సక్సీడ్ అయ్యారు బై హిస్ సన్ బిందుసారా. బిందుసారా సింధు మనకి సుంగా డైనాస్టీకి సంబంధించిన వాళ్ళు. అలాగే మనకి బిందుసారా సన్ అశోక, సో దాని తర్వాత మొఘల్ ఎంపైర్స్ వచ్చారు. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మౌర్యుల తర్వాత సుంగా తర్వాత మొఘల్స్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ధోళవీరా కమ్స్ అంటర్ విచ్ అంటే మనకి ఎస్, గుజరాత్ ఇండస్ సివిలైజేషన్ అంటాం. ఎస్, వెరీ ఇంపార్టెంట్. ఎస్, నో ప్రాబ్లం ఫ్రెండ్స్, నో ప్రాబ్లం.
ఓకే ఫ్రెండ్స్, ఈరోజు తెలుగులో ఇవ్వలేదు, సారీ ఫర్ దట్, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. ఎస్, బోర్ బుద్ధర్ టెంపుల్ మనకి ఎక్కడ లొకేట్ అయ్యింది ఫ్రెండ్స్? సో ఇది మనకి తెలుగులో కూడా మనకు అవసరం లేదు, జస్ట్ వన్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, వన్ లైన్ డైరెక్ట్ క్వశ్చన్స్. ఎస్, మనకి దిస్ ఇస్ ద ధోలవీరా లొకేటెడ్ ఇన్ ఎస్ గుజరాత్. అసలు బోర్ బుద్ధర్ టెంపుల్ మనకి ఇండోనేషియా ప్రాంతంలో ఉంది, కంట్రీలో ఉంది. సో ఇలాంటివి కూడా మనకి ఇంపార్టెంట్గా అడుగుతూ ఉంటారు. సో ప్లేసెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ న్యూస్, సో కూడా మనం చదువుకోవాలి ఎక్కువగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఇస్ ద బోర్ బుదూర్ టెంపుల్. ఎస్ ఎస్, వెరీ గుడ్. విచ్ ప్రైమ్ మినిస్టర్ హోస్టెడ్ ది ఫ్లాగ్ అట్ రెడ్ ఫోర్ట్ ఫర్ ది మ్యాక్సిమమ్ టైమ్స్? విచ్ రిడ్ ప్లానెట్ నేమ్స్ ఆఫ్టర్ రోమన్ గాడ్? అలాగే వరల్డ్స్ పాయిజనస్ ఫిష్ ఏంటి? చూడండి, ఇక్కడ మనకి ఏ ప్రైమ్ మినిస్టర్ ఈ యొక్క రెడ్ ఫోర్ట్ మీద ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు మ్యాక్సిమమ్ టైమ్స్? ఏ ప్రైమ్ మినిస్టర్? అలాగే మనకి ఈ టైప్ ఆఫ్ ప్లానెట్ నేమ్ విత్ రోమన్ గాడ్? ఎస్. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఆన్సర్స్ చెప్పడానికి. ఎస్, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్? ఎస్, నెహ్రూ అంటున్నారు. నెహ్రూ 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 మనకి ఇచ్చింది సంపత్ గౌడ్, ఉత్తేజ్, ధరణ్, కర్ణ, స్వప్న. ఎస్, అందరూ ఆన్సర్స్ టైప్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఓకే, ఎస్, కంటిన్యూస్లీ మనకి ఎన్ని ఇయర్స్ అంటే మనకి 17 ఇయర్స్, అది కూడా గుర్తుపెట్టుకోండి. 17 ఇయర్స్ జవహర్లాల్ నెహ్రూ హోస్టెడ్ ఫర్ మ్యాక్సిమమ్ టైమ్స్, 17 ఇయర్స్, అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే విచ్ డిడ్ ప్లానెట్ నేమ్డ్ ఆఫ్టర్ రోమన్ గాడ్ అంటే జూపిటర్ ఫ్రెండ్స్, జూపిటర్. ఎస్, చాలామంది ఇక్కడ రోమన్ గాడ్ యురేనస్ అంటున్నారు. ఎస్, జూపిటర్ ఇస్ ద ఆన్సర్. ఎస్, అలాగే జూపిటర్ అనేది వన్ ఆఫ్ ది హాటెస్ట్ ప్లానెట్, బ్రైటెస్ట్ ప్లానెట్. విచ్ ఇస్ ద హాటెస్ట్ అండ్ బ్రైటెస్ట్ ప్లానెట్ అంటే జూపిటర్. ఎస్, ఓకే, జూపిటర్ అనేది సోలార్ సిస్టంలో బిగ్గెస్ట్ ప్లానెట్ అని చెప్తాం. ఓకే, సో ఈ యొక్క జూపిటర్ అనేది వన్ ఆఫ్ ది కింగ్ ఆఫ్ రోమన్ గాడ్స్ కింద పెట్టారు మనకి పేరు. విచ్ ఇస్ రెడిష్ కలర్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ గాడ్ ఆఫ్ వార్ కింద మనకి మార్స్ ఫ్రెండ్స్, చాలామంది మార్స్ కూడా అన్నారు. మార్స్ పేరు పెట్టింది మనకి అకార్డింగ్ టు గాడ్ ఆఫ్ వార్స్, యుద్ధాలు, గుర్తుపెట్టుకోండి. మార్స్ అకార్డింగ్ టు గాడ్ ఆఫ్ వార్స్. ఎస్, అలాగే మనకి జూపిటర్లో 79 శాటిలైట్స్ ఉంటాయి. జూపిటర్లో అతిపెద్ద న్యాచురల్ శాటిలైట్ ఏదంటే గ్యానీమేడ్. సో సౌర వ్యవస్థకే అతిపెద్దది ఏంటంటే గ్యానీమేడ్. సో అలాగే సాటర్న్లో మనకి అది ఎక్కువ ఉన్న న్యాచురల్ శాటిలైట్స్ 81 ఉన్నాయి. 81 న్యాచురల్ శాటిలైట్స్ ఉన్నాయి, న్యాచురల్ ఉపగ్రహాలు ఉన్నాయి. ఎస్, సో జూపిటర్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్రెండ్స్, బిగ్గెస్ట్ ఇస్ ద జూపిటర్. సో బ్రైటెస్ట్ హాటెస్ట్ అంటే వీనస్, బికాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, 97% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఎస్, బిగ్గెస్ట్ అంటారు మనకి జూపిటర్. వరల్డ్స్ పాయిజనస్ ఫిష్ ఏంటంటే మనకి స్టోన్ ఫిష్. సో ఇలాంటివన్నీ వన్ లైనర్ క్వశ్చన్స్ అన్ని మనకి ఏపీపీఎస్సీ కంపల్సరీ అడుగుతుంది. ఓకే, టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ కంపల్సరీ అడుగుతుంది ఫ్రెండ్స్ స్టోన్ ఫిష్. సో చూడండి ఇలా ఉంటుంది మనకి, ఒక టైప్ ఆఫ్ స్టోన్లా ఉంటుంది, ఒక స్టాప్ మనకి స్ట్రక్చర్ ఉపరి పొర స్కిన్. ఎస్, నెక్స్ట్ వన్. ఎస్, ఎర్త్ ట్విన్ కూడా అంటాం, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్. ఎస్, నెక్స్ట్ వన్. హూ ఈజ్ నెగ్రిస్ దత్? హైడ్రో పవర్ ప్లాంట్స్ కన్వర్ట్ ది మెకానికల్ ఎనర్జీ ఇన్ టు డాష్. హూ వాజ్ ద క్యాప్టెన్ హూ వన్ ఫస్ట్ వరల్డ్ కప్ ఫర్ ఆస్ట్రేలియా? ఆస్ట్రేలియాకి. ఎస్, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తురండి. ఓకే, ఎస్, మనకి పర్సన్స్ కూడా న్యూస్లో ఉన్న పర్సన్స్ కూడా అడుగుతారు ఫ్రెండ్స్. ఓకే, సో మనకు వన్ ఆఫ్ ది ఇండియన్ యాక్ట్రెస్ యాక్చువల్గా, ఓకే, నగ్రిస్ దత్ అని కానీ ఇండియన్ యాక్ట్రెస్, అలాగే పొలిటీషియన్, మనకి హిందీ బాలీవుడ్ పొలిటీషియన్. ఓకే, సో హిందీ సినిమాకు గాను ఈవిడ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా గ్రహీత. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో కోల్కత్తా వాసి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఫిలిం, ఇండియన్ ఫిలిం యాక్ట్రెస్ ఈవిడ. ఓకే, అలాగే హైడ్రో పవర్ కన్వర్ట్స్ ది మెకానికల్ ఎనర్జీ ఇన్ టు, ఎస్ ఎస్, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్రెండ్స్. మనకి ఇది హైడ్రో పవర్ స్టేషన్స్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ తుంగభద్ర అనేది మనకి ఏం చేస్తుంది, దిస్ వన్ మనకి మెకానికల్ ఎనర్జీ అంటే వాటర్ మనకి టర్బైన్స్ మీద పడుతున్నప్పుడు దిస్ మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇన్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో త్రూ గ్రిడ్స్ ద్వారా మనకి కనెక్షన్ ఆ మెకానికల్ నుంచి ఎలక్ట్రికల్ కన్వర్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ హైడ్రో పవర్ స్టేషన్స్. ఎగ్జాంపుల్ తుంగభద్ర. హూ వాజ్ ద క్యాప్టెన్ హూ వాజ్ వన్ ఎలన్ బార్డర్ గవాస్కర్? మనకి ఎలన్ బార్డర్ కప్ అనేది జరుగుతూ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, సో హీఈస్ ద ఎలన్ బార్డర్. ఓకే, ఎస్, సో హూ వాజ్ ద క్యాప్టెన్ హూ వన్ ది ఫస్ట్ వరల్డ్ కప్ ఫర్ ఆస్ట్రేలియా? అలాగే ఎన్నిసార్లు ఆస్ట్రేలియా గెలుచుకుంది ఇప్పటి వరకు, వరల్డ్ కప్స్ ఎన్నిసార్లు గెలుచుకుంది ఫ్రెండ్స్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎస్, ఎలన్ బార్డర్. ఎస్,
1999 ఫ్రెండ్స్ అది కూడా గుర్తుపెట్టుకోండి 1999 సో నెక్స్ట్ వన్ సో ఫైవ్ టైమ్స్ ఫైవ్ ఎడిషన్స్లో మనకి గెలుచుకుంది ఓకే 1987 ఫస్ట్ టైం 1987 ఫస్ట్ టైం ఓకే 1987 సో వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ అలాగే 1999 కానీ 2003 కానీ అలాగే మనకి 2007 2015 ఓకే సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈజ్ ద ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ డైమండ్ కంటెన్ విచ్ ఎలిమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ డబుల్ విన్నర్ 2016 సో ఇలాగ మనకి ఒక టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు ఓకే ఎస్ హూ ఈజ్ ద ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ ఫ్రెండ్స్ ఎస్ ఆరిఫ్ అలీ సో మనకు తెలుసు ఆరిఫ్ అల్వి 1983 కపిల్ దేవ్ వెరీ గుడ్ సో మనకి డైమండ్లో ఉండే ఎలిమెంట్ ఏది అంటాడు ఎస్ ముందుగా ఆరిఫ్ అల్వి ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ అలాగే డైమండ్ కంటెంట్స్ విచ్ ఎలిమెంట్ అంటే కార్బన్ కార్బన్ ఫ్రెండ్స్ డైమండ్లో కంటెంట్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్బన్స్ ఉంటాయి ఎస్ వెరీ గుడ్ సో అలాగే మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ మనకు ఉమెన్స్ డబుల్ విన్నర్ యాక్చువల్గా మనకి ఆ టైంలో మనకి క్వశ్చన్ అది ఓకే సో బట్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ మనకి చెప్పొచ్చు కార్బన్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి వై డైమండ్ మనకి సి యాటమ్స్ ఎక్కువగా ఉంటాయి ఓకే ఎస్ సో అలాగే మనకి గ్రాఫైట్లో కూడా కార్బన్స్ ఉంటాయి గ్రాఫైట్లో కూడా కార్బన్స్ ఉంటాయి సో ఎస్ మనకి 2020 మనకి టీమియా బెబోస్ అలాగే క్రిస్టినియా మ్లాదున్విక్ ఓకే గుర్తుపెట్టుకోండి ఎస్ నెక్స్ట్ వన్ హూ ఈజ్ ద బాబా అటామిక్ రీసెర్చ్ డైరెక్టర్ ఓకే సో మనకి అలాగే హూ వాజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫిమేల్ రూలర్ ఆఫ్ ఢిల్లీ సుల్తనేట్ ఫిమేల్ రూలర్ ఫ్రెండ్స్ ఫిమేల్ రూలర్ అలాగే అబ్గార్ స్కోర్ ఇస్ టెస్ట్ ఫర్ ఎస్ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా సో వన్ లైన్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ప్రెసెంట్ మనం చూస్తున్నాం ఓకే సో మనం ప్రతిరోజు రెగ్యులర్ సెషన్స్లో కంటే ఇది ఒక డిఫరెంట్ సెషన్ సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇవి ఎంసీక్యూస్ ద్వారా రావచ్చు లేదంటే డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా రావచ్చు స్టేట్మెంట్ వైజ్ కూడా రావచ్చు ఎస్ వాట్ ఈస్ ద ఆన్సర్ హూ ఇస్ ద ఎస్ బాబా అటామిక్ రీసెర్చ్ డైరెక్టర్ ఎస్ వాట్ ఈస్ ద ఆన్సర్ ఎస్ అజిత్ మొహంతి కుమార్ వెరీ గుడ్ మనకి మొహంతి సో అజిత్ కుమార్ మొహంతి వెరీ ఇంపార్టెంట్ సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే మనకి హూ వాజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ రూలర్ ఆఫ్ ఢిల్లీ సుల్తనేట్స్ అడుగుతున్నారు ఎస్ రజియా సుల్తానా వెరీ గుడ్ ఆన్సర్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ రజియా సుల్తానా సో వెరీ గుడ్ సో మహంతి ఎస్ రజియా సుల్తానా ఫస్ట్ అండ్ లాస్ట్ ఉమెన్ రూలర్ ఆఫ్ ఢిల్లీ ఫ్రెండ్స్ ఓకే సో అలాగే మనకి రజియా సుల్తానా వాజ్ ది ఫస్ట్ ముస్లిం ఫిమేల్ రూలర్ కూడా ముస్లిం ఫిమేల్ రూలర్ కూడా ఎప్పటి నుంచి అంటే 1236 నుంచి 40 వరకు 1236 నుంచి 40 వరకు ఈవిడ పరిపాలించింది రజియా సుల్తానా ఓకే ఎస్ నెక్స్ట్ వన్ సో ఆన్సర్ రజియా సుల్తానా అలాగే మనకి అబ్గర్ స్కోర్ ఇస్ టెస్ట్ ఫర్ యాక్చువల్గా చిన్నపిల్లల కోసం ఇది టెస్ట్ చేస్తుంటారు టు సమ్మరైజ్ హెల్త్ ఆఫ్ న్యూ బోర్న్ బేబీస్ న్యూ చిన్న పుట్టుక నుంచి మనకి పుట్టిన పసి కందుకి మనకి పరీక్షలు చేస్తారు సో దాన్నే అబ్గార్ స్కోర్ అంటాం ఎస్ మనకి ఏం చేస్తుందంటే అబ్గార్ స్కోర్ రెస్పిరేషన్ క్రయింగ్ మనకి ఇరిటబిలిటీ పల్స్ రేట్స్ హార్ట్ రేట్స్ స్కిన్ కలర్ ఆఫ్ ది బాడీ మజిల్ టోన్ ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తాయి సో ఆ టెస్టుల పేరు ఏంటంటే మనకి అబ్గార్ స్కోర్ సో పుట్టిన పిల్లలు ఓకే ఎస్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ వెన్ ఈజ్ వరల్డ్స్ ఎయిడ్స్ డే అలాగే హూ రోడ్ బుక్ టు కిల్ ఏ మోకింగ్ బర్డ్ వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ వెనీగర్ సో ఎస్ ఇవన్నీ కూడా మనకు తెలియాల్సిన బిట్స్ ఫ్రెండ్స్ వన్ డైరెక్ట్ లైన్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఎస్ అలాగే మనకి లాస్ట్ రూలర్ ఆఫ్ ఢిల్లీ అడిగితే మనకి ఇబ్రాహిం లోడి ఓకే సో లాస్ట్ రూలర్ ఆఫ్ ఢిల్లీ సుల్తనేట్ అడిగితే మనకి ఇబ్రాహిం లోడి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సో అతని యొక్క ఫాదర్ సికిందర్ చనిపోయిన తర్వాత ఇబ్రాహిం లోడి విల్ ఈజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ఢిల్లీ సుల్తనేట్స్ ఓకే ఎస్ వెరీ గుడ్ రజియా సుల్తానా మనకి బిలాంగ్స్ టు మనకి ఏ డైనాస్టీ అడుగుతారు మామ్లుక్ డైనాస్టీ అది కూడా గుర్తుపెట్టుకోండి మామ్లుక్ డైనాస్టీ ఓకే ఎస్ ఎస్ వెరీ గుడ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ వెన్ ఇస్ వరల్డ్స్ ఎయిడ్స్ డే వెరీ గుడ్ డిసెంబర్ ఫస్ట్ ఎండింగ్ ద హెచ్ఐవి ఎయిడ్స్ ఎపిడమిక్ రెసిలియన్స్ అండ్ ఇంపాక్ట్ ఇస్ ద థీమ్
హూ రోట్ ద బుక్ టు కిల్ మాకింగ్ బర్డ్ అంటారు మనకి హార్పర్లీ. అలాగే వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ వెనీగర్? వెనీగర్ యొక్క కెమికల్ నేమ్ అండ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఆన్సర్స్. ఎస్, వెరీ గుడ్. సో ప్రతి ఒక్కరు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటే అవన్నీ కూడా పాస్ చేస్తున్నాండి. వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్, వెరీ గుడ్. కెమికల్ నేమ్ ఆఫ్ వెనీగర్, వెనీగర్ CH3COOH. ఎస్, వెరీ గుడ్. మనకి ఎసిటిక్ యాసిడ్. ఓకే, ఎస్, ఇది ఎథియోనిక్ యాసిడ్ అని కూడా అంటాం. ఎస్, మనకి ఆన్సర్ CH3COOH. వెరీ గుడ్. అలాగే గోల్కొండ ఫోర్ట్ ఇస్ లొకేటెడ్ ఎట్? హూ ఇస్ ద వైస్రాయ్ వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్? లేటెస్ట్ ఇంజన్ ఇన్ ఇండియా ఫర్ ఎమిషన్. ఎస్, ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్ వన్ లైనర్ ఆన్సర్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. సో డోంట్, మనకి స్కిప్ చేయకుండా మనం లాస్ట్ వరకు చూడండి. దగ్గర దగ్గర 100 బిట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎస్, హాయ్ అండి అందరికీ కూడా. ఎస్, గోల్కొండ ఫోర్ట్ మన అందరికీ తెలుసు, తెలంగాణ హైదరాబాద్. సో అలాగే గోల్కొండ కట్టిన వారు ఎవరు? సో అది కూడా అడుగుతారు. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద వైస్రాయ్ వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్? సో ఇది కూడా మనకి మంచి క్వశ్చన్, ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు. ఎస్, హూ ఇస్, సో ఫ్రెండ్స్ గోల్కొండ హైదరాబాద్, వెరీ గుడ్. సో గోల్కొండ, దీన్ని షెపర్డ్ హిల్స్ అని కూడా అంటాం. ఓకే, కాకతీయులు కట్టారు, కాకతీయ రాజు. సో వెరీ ఇంపార్టెంట్. సో ఎస్, మనకి ఇక్కడ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బ్యాటన్. ఎస్, జూన్ 3rd ప్లాన్ అంటాం ఇతని పేరు మీద, జూన్ 3rd ప్లాన్. ఓకే, సో ఇండియాని పాకిస్తాన్ని విడగొట్టి పరిపాలించమని చెప్పింది ఈ యొక్క లార్డ్ మనకి మౌంట్ బ్యాటన్. అలాగే మనకి లేటెస్ట్ ఇంజన్ ఇన్ ఇండియా ఫర్ ఎమిషన్ అంటే BS6 భారత్-6 ఇంజన్. ఎస్, మనకి ఇక్కడ BS4కి BS6కి డిఫరెన్స్ ఏంటంటే సల్ఫర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, 50 ppm దాకా ఉంటుంది ఇక్కడ BS4లో అండ్ కంపేర్ టు 50 ppm ఇక్కడ BS6లో రిలీజ్ అయ్యే 5 ppm మాత్రమే. పర్టికులేట్ మ్యాటర్స్. ఓకే, ఎస్, వెరీ ఇంపార్టెంట్, సల్ఫర్ కంటెంట్ తగ్గుతుంది ఫ్రెండ్స్ BS4కి BS6కి, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ శ్రీలంక గాట్ ఇండిపెండెన్స్? విచ్ బికేమ్ ది ఫస్ట్ డిస్ట్రిక్ట్ విత్ NOFN నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ హై స్పీడ్ కనెక్టివిటీ? సో వాట్ ఈస్ ద విచ్ ఇస్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా? విచ్ ఇస్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా? ఎస్, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తున్నారండి, ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. భారత్ స్టేజ్, ఎస్, బిఎస్ అంటే భారత్ స్టేజ్. ఎస్, వెరీ గుడ్. ఫిబ్రవరి 4th క్యాన్సర్ డే కూడా మనకి సెలబ్రేట్ చేసుకుంటాం ఇండియాలో. క్యాన్సర్ డే రోజు ఎస్ మనకి అక్కడ ఇండిపెండెన్స్ వచ్చింది 48లో ఫిబ్రవరి 4th. ప్రతి సంవత్సరం శ్రీలంక ఫిబ్రవరి 4th సెలబ్రేట్ చేసుకుంటుంది ఇండిపెండెన్స్ డే. సో 1948 ఫిబ్రవరి 4. ఎస్, నెక్స్ట్ వన్. సో విచ్ బికేమ్ ది ఫస్ట్ డిస్ట్రిక్ట్ విత్ NOFN నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ అంటే మనకి ఇడుక్కి కేరళ గుర్తుపెట్టుకొని, ఇడుక్కి కేరళ. ఎస్, అలాగే మనకి వాట్ ఈస్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ అంటే ఎస్, కార్బెట్ నేషనల్ రిజర్వ్ ఉత్తరాఖండ్. ఓకే, జిమ్ కార్బెట్ హెయిలీ నేషనల్ పార్క్, ప్రీవియస్గా దాని పేరు హెయిలీ నేషనల్ పార్క్, ఇప్పుడు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఎస్, అతి పెద్దది. ఓకే, లార్జెస్ట్ రిజర్వ్ ఇన్ ఇండియా. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ విరూపాక్ష టెంపుల్ లొకేటెడ్? విరూపాక్ష టెంపుల్ ఎక్కడ ఉంది? వాట్ ఈజ్ అమౌంట్ గివెన్ అండర్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన? ప్రధానమంత్రి సురక్ష యోజన బీమా కింద ఎంత అమౌంట్ వస్తుంది? తుంగభద్ర రివర్ ఈజ్ ఫ్రమ్ ట్రిబ్యూటరీ విత్. ఎస్, సో ప్రతి ఒక్క స్లైడ్లో మనకి మ్యాక్సిమం మూడు క్వశ్చన్స్ వచ్చినవే ఫ్రెండ్స్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ ట్రై చేయండి చెప్పడానికి. విరూపాక్ష టెంపుల్ ఎక్కడుంది? సో ఎస్, హంపి మనకి కర్ణాటక. విరూపాక్ష టెంపుల్ అనేది హంపి నగరంలో ఉంది, మనకి వన్ ఆఫ్ ది బళ్ళారి డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక. ఓకే, ఎస్, సో వన్ ఆఫ్ ది మాన్యుమెంట్స్ ఆఫ్ హంపీలో భాగంగా ఇది కూడా మనకి వన్ ఆఫ్ ది పార్ట్ ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. ఎస్, లార్డ్ మనకి విరూపాక్ష అంటే లార్డ్ శివ, శివుడి యొక్క భక్తుడు విరూపాక్ష. ఎస్, హంపీలో ఉంది ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్, కర్ణాటక. అలాగే వాట్ ఈస్ ద అమౌంట్ అండర్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అంటే 2 lakhs. సురక్ష బీమా యోజన వెరీ ఇంపార్టెంట్, 2 lakhs. సో అలాగే ప్రీమియం ఎంత అడుగుతారు? వాట్ ఈస్ ద ప్రీమియం ఆఫ్ దిస్ సురక్ష బీమా యోజన? సో మనకి యాక్చువల్గా రెండు ఉంటాయి మనకి.
సో రెండు ఉంటాయి. వాట్ ఇస్ దట్? సో లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇవన్నీ కూడా. సో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. సో బీమా యోజనకి మనకి రెండు కూడా బీమా యోజన. సురక్షకి అయితే 2 lakhs, ఇది కూడా 2 lakhs, బట్ ఇక్కడ 330 పర్ యానం, ఇలాగ 12 rupees పర్ యానం. సో సురక్ష బీమా యోజనకి 12 rupees ఫ్రెండ్స్, అలాగే మనకి జీవన్ జ్యోతికి అయితే 330 rupees. 330 మీరు రివర్స్ చెప్పారు, ఓకే. జీవన్ జ్యోతికి అయితే 330 rupees ప్రీమియం, అలాగే మనకి 12 rupees పర్ సురక్ష బీమా యోజన, ఓకే. నెక్స్ట్ వన్ తుంగభద్ర రివర్ ఫ్రమ్ విచ్ ట్రిబ్యూటరీ విత్, అంటే మనకి కృష్ణా రివర్ తెలుసుకున్నారు, కృష్ణా రివర్ తుంగ ప్లస్ భద్ర, ఇట్ ఫార్మ్స్ తుంగభద్ర రివర్. ఎస్, ప్రతి ఒక్కరు కూడా రివైజ్ చేసుకోండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా, మనం చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఎస్, అలాగే ఏఏయు అసైన్డ్ అమౌంట్ యూనిట్ ఈజ్ ఫర్ క్రెడిట్ ఫర్ ఎమిషన్ ఆఫ్, వాట్ ఈస్, హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్ WWW, ఆ రైడర్ కప్ ఇస్ రిలేటెడ్ టు. సో ప్రతిసారి మనకి ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఇస్తూనే ఉంటాడు రిపీటెడ్గా, ఓకే. సో ఏఏయు ఈజ్ అ క్రెడిట్ ఫర్ ఎమిషన్ ఆఫ్, సో మనకి వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్, ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ సంబంధించింది ఫ్రెండ్స్. సో జీహెచ్జీ ఫ్రెండ్స్, సో గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది మనకి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో, సల్ఫర్ డైఆక్సైడ్ రూపంలో మనం రిలీజ్ చేసే పొల్యూటెంట్స్ ద్వారా మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది మనకి కాన్స్టిట్యూట్ అవుతాయి. సో ఎక్కడంటే మనకి ఓజోన్ లేయర్కి ఇది మెయిన్ డిసడ్వాంటేజ్, ఓకే. అలాగే మనకి హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్ అంటే టిమ్ బెర్న్స్లీ. ఎస్, WWW, సో WWW వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ ఫౌండర్, ఎస్ ఫౌండెడ్ బై అడుగుతారు, WWW ఫౌండెడ్ బై టిమ్ బెర్న్స్లీ 1989, అది కూడా గుర్తుపెట్టుకోండి, 1989. అలాగే మనకి రైడర్ కప్ ఇస్ రిలేటెడ్ టు రైడర్ కప్ గర్ల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి కప్స్ అనేది మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఎగ్జామ్స్లో. ఎస్ గల్ఫ్, మనకి రైడర్ కప్ స్కాట్లాండ్ యొక్క, మనకి దేశం యొక్క నేషనల్ గేమ్ గల్ఫ్, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ రైడర్ కప్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ కరప్షన్ ఇండెక్స్ 2015, ఇప్పుడు 2020 చెప్పండి. సో అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్, అలాగే విచ్ వన్ ఈస్ ద స్మాలెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా కరప్షన్ ఇండెక్స్లో, వాట్ ఈస్ ద కరప్షన్ ఇండెక్స్లో మనం ఎన్నో దేశం ఎన్నో మనకి ర్యాంక్లో ర్యాంక్ సంపాదించింది. ఎస్ కరప్షన్ ఇండెక్స్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ వెరీ గుడ్. సో ప్రతి ఒక్కరు కూడా లైక్స్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, ఓకే, షేర్ చేస్తుండండి, లైక్స్ చేస్తుండండి. ఇండియా ర్యాంక్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ కరప్షన్ ఇండెక్స్? సో 180 కంట్రీస్లో మనకి కరప్షన్ ఇండెక్స్ ఎంత? ఎస్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ ట్రాన్స్పరెన్సీ. ఎస్ మనకి ఇంటర్నేషనల్ ట్రాన్స్పరెన్సీ ఇస్తుంది కరప్షన్ ఇండెక్స్ని, ఎవరు రిలీజ్ చేస్తారంటే కరప్షన్ ఇండెక్స్ని ఇంటర్నేషనల్ ట్రాన్స్పరెన్సీ. ఎస్ మనకి కరప్షన్ ఇండెక్స్లో ర్యాంక్ ఎంత ఫ్రెండ్స్? 86 వెరీ గుడ్, 86. అలాగే మనకి 44 వచ్చరికి యూనిఫామ్ సివిల్ కోడ్, మనకి 44 అనగానే డిపిఎస్పీస్లోకి వస్తుంది, డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఇది మనకి వన్ ఆఫ్ ది గాంధియన్ ఐడియాలజీ, ఓకే. సో ఇది మనకి 86, ఓకే. సో మనకి 2021 అయితే, అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ మనకి ఆర్టికల్ 26 ఫ్రెండ్స్, ఓకే, ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్. ఏ దేశం అయితే, ఏ రాష్ట్రం అయితే అసలు యాక్చువల్గా ఇది వన్ ఆఫ్ ది నాన్ జ్యుడిషియబుల్ నేచర్, నాన్ జ్యుడిషియబుల్ నేచర్ అంటే డిపిఎస్పీలో ఉండే ఆర్టికల్ ప్రతిదీ కూడా మనకి మ్యాండేటరీ కాదు. సో ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా తన ఇష్టంగా మనం మనకి పాటించవచ్చు, పాలసీస్ క్రియేట్ చేయొచ్చు. సో కానీ ఏ దేశం అయితే, ఏ రాష్ట్రం అయితే ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ని మనకి ప్రపోజ్ చేస్తుందో ఆ యొక్క స్టేట్ గవర్నమెంట్ మ్యాక్సిమం పడిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిజర్వేషన్ అని, ఎటువంటి రిజర్వేషన్, జీరో రిజర్వేషన్ లేకుండా ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ప్రతిపాదిస్తే, అలాగే మనకి మందు లేకుండా ప్రపోజ్ చేస్తే, సో ఇలాంటివన్నీ కూడా అంటే లిక్కర్ ఇటువంటి నో లిక్కర్ అనే స్టేట్ ఎక్కడ, మనం బీహార్ ఒకసారి ట్రై చేసింది కానీ, సో వెంటనే ఎలక్షన్స్ పెట్టగానే ఆ బీహార్ ప్రభుత్వమే పడిపోయింది. అంటే యూనిఫామ్గా మనకి ఒక టైప్ ఆఫ్ సివిల్ కోడ్ అనేది ఏదైనా ఒక రాష్ట్రం స్టార్ట్ చేస్తే ఇనిషియేషన్, సో అది కంపల్సరీ కొలాప్స్ అయిపోతుంది. సో వన్ ఆఫ్ ది గాంధీన్ ఐడియాలజీ ఇది యాక్చువల్గా. సో గాంధీన్ ఐడియాలజీ కానీ ఇది ఇంప్లిమెంట్ కానీ ఒక టైప్ ఆఫ్ ఆర్టికల్గా మిగిలిపోయింది. సో ఇది అందుకే నాన్ జస్టిషియబుల్ నేచర్. సో కంపల్సరీ మనకి ఎటువంటి కోర్టుకి వెళ్ళాల్సిన మనకి రూల్ లేదు. సో ఇది అవ్వకపోతే, అలాగే విచ్ ఇస్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అంటే గోవా. ఎస్ సో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒక డెడ్ కార్డ్ లాగా ఉండిపోయింది ఫ్రెండ్స్, ఓకే. సో ఒక డెడ్ కార్డ్ లాగా ఉండిపోయింది, ఓకే, అంటే పనిచేయని ఒక టైప్ ఆఫ్ ఇది. అలాగే ఫస్ట్ ఫిమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ నేపాల్ ఎవరు? ఆపరేషన్ స్మైల్ రిలేటెడ్ టు వాట్? హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్?
जीके क्वेश्चंस वस्ते मन की अलगे मन की प्रेजेंट क्वेश्चंस मन की वस्ते फ्रेंड्स यस मन की फर्स्ट फीमेल प्रेसिडेंट एवर अलगे ऑपरेशन स्माइल रिलेटेड टू व्हाट इध मन रीसेंट वच्चिंदी क्वेश्चन लो वन ऑफ दि एग्जांपल मन की वच्चिंदी भयम अवुतदा यस उत्तेज गांधीयन ఐడియాలజీ అంటే భయం వేస్తుందంట. ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆపరేషన్ స్మైల్ అనేది యాక్చువల్గా ముస్కాన్ ఆపరేషన్ ముస్కాన్ అని కూడా అంటాం ఆపరేషన్ ముస్కాన్ ఎస్. సో ఇక్కడ మనకి విద్యాదేవి బండార్ 2015 వెరీ గుడ్ ధోని ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఆపరేషన్ స్మైల్ రిలేటెడ్ టు చిల్డ్రన్స్ ఫ్రెండ్స్ ఓకే. సో ముస్కాన్ మనకి 2017లో దీన్ని క్యారీ చేశారు ఇనిషియేట్ చేశారు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ మిస్సింగ్ చిల్డ్రన్స్ని వెతుకులాట కోసం రెస్క్యూ చేయడం కోసం పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేయడం కోసం ఇవన్నీ కూడా మనకి ఆపరేషన్ స్మైల్ పేరుతో స్టార్ట్ చేశారు 2017లో ఫైండింగ్ దిస్ మిస్సింగ్ చిల్డ్రన్స్ ఓకే. అలాగే హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ అంటే మనకి సో రీసెంట్గా మనకి ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఫ్రెండ్స్ సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ ఎస్ హూ ఇస్ ద పర్సన్ సో ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఎస్ షేర్ బహదూర్ దియోబా సో ఇక్కడ మనకి బహదూర్ దోబా సో వెరీ వెరీ ఇంపార్టెంట్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ రేవంత్ కుమార్ ఎస్ గుడ్ ఈవినింగ్. సో మనకి కేపీ ఓలీ ఉండేవారు ఇప్పుడు రిప్లేస్ అయ్యి షేర్ బహదూర్ దియోబా వచ్చారు. నెక్స్ట్ వన్ హూ గేవ్ కేసర హింద్ టు మహాత్మా గాంధీ. అలాగే వెర్టిబ్రల్ కాలమ్ హ్యాస్ హౌ మెనీ బోన్స్. అలాగే వేర్ ఈజ్ టైడల్ పోర్ట్ లొకేటెడ్ సిచ్యువేటెడ్ అడుగుతారు. టైడల్ పోర్ట్ అంటే మనకి సో టైడ్స్కి అసలు టైడ్స్ ఎందుకు వస్తే తెలుసు కదా మీకు టైడ్స్ వేవ్స్. సో టైడ్స్ అనేవి మనకి ఒక టైప్ అలలు ఓకే. సో ఈ టైడ్స్ అనేవి రెండు టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి స్ప్రింగ్ టైడ్ ఇంకొకటి నీప్ టైడ్స్. సో నీప్ టైడ్ స్ప్రింగ్ టైడ్స్ మనకి అమావాస్యకి పౌర్ణమికి మనకి వాట్ టైప్ ఆఫ్ టైడ్స్ వస్తాయి స్ప్రింగ్ టైడ్స్ వస్తాయి ఓకే. సో మామూలు రోజుల్లో మనకి నీప్ టైడ్స్ వస్తాయి. సో మనకి ఎప్పుడు కూడా స్ప్రింగ్ టైడ్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగర్ దెన్ నీప్ టైడ్స్. సో ఎందుకు సార్ అమావాస్యకే అలాగే పౌర్ణమికి ఎందుకు వస్తాయి మనకి నీప్ టైడ్స్ స్ప్రింగ్ టైడ్స్ అంటే మనకి ప్యారలల్గా ఉంటాయి మనకి ఒక స్ట్రైట్ లీనియర్ డైరెక్షన్లో ఉంటాయి ఒకటి సన్ ఒకటి మూన్ ఒకటి ఎర్త్. సో మూడు కూడా ప్యారలల్గా మనకి ఈ యొక్క అలైన్మెంట్లోకి వచ్చినప్పుడు ఈ యొక్క గ్రావిటేషనల్ పుల్ ఇటు అటు గ్రావిటేషనల్ పుల్ ఎర్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఎక్కువ. ఎర్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే మనకి ఎర్త్ అంతా ఈ యొక్క అర్ధగోళం అంతా కూడా సో ఎర్త్ మ్యాక్సిమం 2/3 అంతా కూడా వాటర్తో కవర్ అయి ఉంటుంది కాబట్టి సో ఎక్కువ వాటర్ అనేది ఈ యొక్క సముద్ర తీరాన్ని అనేది మనకి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో వాటర్లో మనకి వాటర్ రూపంలో అది కనబడుతుంది మనకి అలల రూపంలో కనబడుతుంది ముఖ్యంగా. ఎస్ మనకి ముఖ్యంగా కేసర్ హింద్ మనకి మహాత్మా గాంధీకి ఇచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్ లార్డ్ హ్యాడింగ్ ఫర్ పర్సన్ ఇన్ 1915 గుర్తుపెట్టుకోండి 1915లో. అలాగే వెర్టిబ్రల్ కాలం మనకి హ్యాస్ హౌ మెనీ బోన్స్ 33 బోన్స్ ఎస్ వెరీ గుడ్ ఎస్. అలాగే మనకి టైడల్ పోర్ట్ అనగానే ఎస్ మనకి కచ్ గుజరాత్ ఫ్రెండ్స్ మనకి అక్కడ టైడల్ ముఖ్యంగా టైడల్ పవర్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. సో ఇది దిస్ ఈజ్ ద టైడల్ ఫ్యాక్టరీ ఎక్కువగా మనకి టైడల్ ఉపయోగించి వాటర్ వేవ్స్తో ఉపయోగించి జనరేషన్ మనకి చేస్తూ ఉంటుంది పవర్ జనరేషన్ చేస్తూ ఉంటాయి ఓకే. సో అలాగే మనకి ఈ యొక్క టైప్ ఆఫ్ 33లో మనకి తొరియాక్ మనకి సరివకాల్ అలాగే మనకి కోక్రీ సో ఇలాంటి మనకి టైప్స్ ఆఫ్ బోన్స్ ఉంటాయి పార్ట్స్గా ఉంటాయి 7, 12 అలాగే మనకి 15 సో ఇలాగా. సో కంప్లీట్గా 33 బోన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క టైప్ ఆఫ్ వెన్నుపూసులు ఎస్. నెక్స్ట్ వన్ మహాభారతం వాజ్ ఫాట్ ఫర్ హౌ మెనీ డేస్. మహాభారతం మనకు తెలుసుకుందాం మహాభారతం. సో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ స్టార్ ప్లస్లో ఉంటుంది. సో చాలా బాగుంటుంది తెలుగు ఎడిషన్ చూడాలనుకుంటే చూడొచ్చు. సో చాలా బాగుంటుంది ఒకసారి చూడండి. ఫిఫా బెలోన్ అవార్డ్ మనకి 2015లో అంటే ఆ టైంలో ఎలా అడిగారంటే అవార్డ్స్ కూడా అడగడం జరిగింది. అలాగే పశుపతినాథ్ టెంపుల్ లొకేటెడ్ ఎట్ సో మహాభారత టెంపుల్ ఎస్ ఫాట్ ఫర్ హౌ మెనీ డేస్ అంటున్నారు ఎస్ వెరీ గుడ్. వాట్ ఈస్ ఆన్సర్ ఎస్. సో మనకి బెలోన్ డిఆర్ 2021 మెన్స్ అలాగే ఉమెన్స్కి ఇస్తారు ఈ యొక్క టైప్ ఆఫ్ అవార్డ్ ఓకే. సో చాలియట్ థియేటర్ ప్యారిస్లో ఉంటుంది మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఎస్. సో వాట్ ఈస్ ఆన్సర్ మనకి ఇక్కడ ఆన్సర్ సో 18 డేస్ 18 రోజులు వెరీ గుడ్.
18 రోజులు కురుక్షేత్ర అంటాం. ఎస్, మనకి ఇక్కడ కురుక్షేత్ర, సో పాండవులకి కౌరవులకి మధ్యలో జరిగింది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు తెలుసు. అలాగే ఫిఫా బెలోన్ లియన్ మెస్సీకి వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, సో అలాగే మనకి పశుపతినాథ్ టెంపుల్ వచ్చరికి కాఠ్మాండు నేపాల్, కాఠ్మాండు నేపాల్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, దీన్ని పిఆర్ఎల్ అంటాం, వాజ్ ఫౌండెడ్ బై. అలాగే మనకి కలింది ఈజ్ ది అదర్ నేమ్ ఆఫ్ విచ్ రివర్, సో ఇది రీసెంట్గా మనం చూసాం రివర్ సిస్టంలో మనం చెప్పుకున్నప్పుడు పెయిడ్ క్లాసెస్లో కలింది అనేది కూడా చెప్పుకున్నాం. అలాగే హుమియోన్ థోమ్ సిచ్యువేటెడ్ అట్ ఎస్ వెరీ గుడ్. సో ఫిజికల్ ల్యాబొరేటరీ వాజ్ ఫౌండెడ్ బై, సో చూడండి పిఆర్ఎల్ మనకి వన్ ఆఫ్ ది డిఆర్డిఓ సంస్థ, సో డిఆర్డిఓ వింగ్ ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ది వింగ్ ఇది పిఆర్ఎల్. సో ఇక్కడ మనకి ఈ కావాల్సిన ఒక టైప్ ఆఫ్ ఫిజికల్ ఫీచర్స్ అన్నీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వింగ్స్ కానీ ఒక టైప్ ఆఫ్ మోటార్స్ కానీ, సో మనకి ఏదైతే ఈ యొక్క ల్యాబొరేటరీకి అవసరమో అవన్నీ కూడా తయారవుతాయి ఫిజికల్గా. సో విక్రమ్ భాయ్ 11 నవంబర్ 1947 దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అలాగే కలింది ఈజ్ ది అదర్ నేమ్ ఆఫ్ విచ్ రివర్ అంటే యమున. ఎస్, యమున రివర్. సో యమున అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. సో గంగా యమున కలిసే చోట ఎక్కడంటే మనకి అలహాబాద్. అలాగే మనకి సరస్వతి కూడా కలుస్తుంది. సో దీని త్రివేణి సంగమం అంటాం, గంగా సరస్వతి యమున మూడు కలిసేది ఎక్కడ, అలహాబాద్. సో యమునాకి మళ్ళీ ట్రిబ్యూటరీస్ మూడు ఉంటాయి, ఒకటి చంబల్, అలాగే బేత్వా, అలాగే కేన్. ఈ మూడు కూడా మనకి ట్రిబ్యూటరీస్ ఆఫ్ యమున, యమున ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. సో అలాగే గంగాకి ఇంకొకటి సోన్ అనేది గంగాకి ఎక్కడ కలుస్తుంది అంటే పాటలీపుత్ర గంగ. ఓకే, ఎస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కలింది యమున అంటాం. యమున అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ వరల్డ్లోనే మోస్ట్ పొల్యూటెడ్ రివర్ ఏదైనా ఉందంటది యమున. సో ఇక్కడ మనకి ఆగ్రా, ఢిల్లీ రెండు కూడా స్టేట్స్ మనకి ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది రివర్ యమున మనకి ఉంటాయి. ఎస్, నెక్స్ట్ వన్ హుమియోన్ థోమ్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ సిచ్యువేటెడ్ ఎట్ ఢిల్లీ. ఎస్, హుమియోన్ థోమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎస్. సో ఇలాంటి లొకేషన్స్ కూడా మనకి ఎక్కువగా అడుగుతుంటారు. ఓకే, సో హుమియోన్ థోమ్ లైక్ ఇట్ ఈస్ లైక్ తాజ్ మహల్లా ఉంటుంది యాక్చువల్గా. ఓకే, సో మనకి ఫస్ట్ గార్డెన్ థోమ్ అంటాం. సో ఇండియన్ సబ్ కాంటినెంట్లో, సో మనకి భారతదేశ కాంటినెంట్లో ఈ టైప్ ఆఫ్ ఖండం, భారతదేశ ఖండాల్లోనే మనకి టైప్ ఆఫ్ ఫస్ట్ గార్డెన్ థోమ్ అంటాం ఈ యొక్క టైప్ ఆఫ్ హుమయూన్ థోమ్. ఓకే, సో లొకేటెడ్ ఇన్ ద నిజాముద్దీన్ ఈస్ట్లో ఉంటుంది ఢిల్లీలో. ఓకే, ఎస్. సో ఆల్సో నోన్ యాజ్ పురాణా కిలా, ఓల్డ్ ఫోర్ట్ అంటాం. ఓకే, ఎస్. 1533 ఫ్రెండ్స్, అది కూడా గుర్తుపెట్టుకోండి, 1533లో దీన్ని కట్టడం జరిగింది హుమయూన్ థోమ్. నెక్స్ట్ వన్ హౌ మెనీ కాన్స్టలేషన్స్ హ్యావ్ బిన్ నేమ్డ్, కాన్స్టలేషన్స్ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ క్లస్టర్ ఆఫ్ స్టార్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 12 రాశులు ఉంటాయి కదా. ఎస్, మనకి 12 రాశులు యాక్చువల్గా మనకి 88 రాశుల్లో మనకి అన్ని కూడా సింప్లెస్ట్గా చేసి ఈ 12 రాశులుగా తెచ్చారు, సప్త ఋషులు అంటాం. ఎస్, 12 మనకు ఉంటాయి యాక్చువల్గా. మనకి మొత్తం కాన్స్టలేషన్స్ గ్రూప్ ఆఫ్ స్టార్స్ 88. ఫస్ట్ ఫిమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంక, ఫస్ట్ ఉమెన్ ముస్లిం ఇన్ హిందూ జ్యుడిషియరీ సిస్టమ్. ఇలాంటి ఫస్ట్ ఫిమేల్స్ కానీ ఫస్ట్ మేల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎంతో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఇట్స్ వెరీ గుడ్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్, మనకి ఆన్సర్ 88 సార్, సిరిమావో బండార్నికే. వెరీ గుడ్. అలాగే ఫస్ట్ ఫిమేల్ ముస్లిం ఇన్ జ్యుడిషియరీ అంటే ఫాతిమా బీవీ. ఎస్, సో మీకు వచ్చిన ఆన్సర్స్ అన్నీ కూడా టైప్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఓకే, సో మీకు తెలిసినవన్నీ కూడా టైప్ చేస్తున్నాండి. అలాగే ఫస్ట్ ఉమెన్ ముస్లిం ఇన్ హ్యూమన్ జ్యుడిషియరీ సిస్టమ్ అంటే ఫాతిమా బీవీ 1927లో. ఓకే, వన్ ఆఫ్ ది సుప్రీం కోర్టు జడ్జి కూడా. ఎస్, వెరీ ఇంపార్టెంట్. అలాగే మనకి 1989లో సుప్రీం కోర్టు జడ్జి కూడా మనకి అపాయింట్ అయ్యారు ఇవిడ. నెక్స్ట్ వన్ వై ఈజ్ స్టార్స్ షైన్, ఎందుకు నక్షత్రాలు మెరుస్తాయి. అలాగే హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఎవరు. అలాగే విచ్ ఇస్ ద లైటెస్ట్ గ్యాస్, తేలికైన వాయువు ఏది. ఎస్, ప్రతి ఒక్కరు సెషన్ని లైక్ చేసి ఫ్రెండ్స్, ఎవరైతే ఇంకా లైక్ చేయలేదో లైక్ చేస్తురండి, అలాగే షేర్ చేస్తురండి మ్యాక్సిమం పీపుల్కి. ఎస్, వెరీ గుడ్. సో ఫ్రెండ్స్ ఇటువంటివన్నీ కూడా మనకి కంపల్సరీ అడిగే ఛాన్స్ ఉంది. వన్ సెకండ్, ఐ విల్ హైడ్. ఎస్ ఫ్రెండ్స్, సో హూ ఇస్, వై డూ స్టార్స్ షైన్,
అలాగే వై వాజ్ ఫస్ట్ ముస్లిం, హూ వాజ్ ఫస్ట్ ముస్లిం లీడర్ ఇన్ ద వరల్డ్. ఎస్ మనకు హైడ్రోజన్, హీలియం, సో న్యూక్లియర్ ఫిజన్. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్ ఆన్సర్స్. అందరూ కూడా ట్రై చేసుకోండి, మీకు సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి మీకు ఆన్సర్స్ కరెక్ట్ అవుతున్నాయా లేదా అని టెస్ట్ చేసుకోండి. ఎస్ మనకి న్యూక్లియర్ ఫ్యూజన్ కారణం వల్ల మనకి స్టార్స్ అనేది స్ట్రైన్ అవుతాయి. యాక్చువల్గా మనకి ఫస్ట్ వచ్చేది న్యూట్రాన్. ఈ న్యూట్రాన్ అనేది కంటిన్యూస్గా తిరిగి 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 ఏమవుతుందంటే ఒక టైప్ ఆఫ్ స్టార్గా ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చే రిలీజ్ అయ్యే ఎనర్జీ దీన్ని క్వసార్స్ అంటాం. క్వసార్స్, క్వసార్స్ అంటే ఏంటంటే లార్జెస్ట్ ఈఎంఎఫ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ మనకి డ్యూరింగ్ దిస్ రొటేషన్ ఆఫ్ ది స్పీడ్. ఓకే, న్యూట్రాన్ నుంచి ఒక టైప్ ఆఫ్ స్టార్ కింద ఫామ్ అవుతుంది. సో దీన్నే మనకి ప్రిమిటివ్ స్టార్ అంటాం. ప్రిమిటివ్ స్టార్, స్టార్ షైన్ ఎందుకు అవుతుంది అంటే డ్యూ టు న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్. ఫ్యూజన్ అంటే కొలైడింగ్ ఈచ్ అదర్. ఫ్యూజన్ అంటే డివిజన్ బై ఈచ్ అదర్. ఓకే, ఫ్యూజన్ కొలైడింగ్ ఈచ్ అదర్. అలాగే హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఇన్ ద వరల్డ్ అంటే భుట్టో. ఎస్, ముస్లిం ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకోండి. ముస్లిం ప్రెసిడెంట్ ఎవరు? బెనర్జీ భుట్టో, బెంజనీర్ భుట్టో. ఎస్, ఎవరు? అందరూ కూడా మీకు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చిన తర్వాత అనాలిసిస్ చేసుకోండి మీరు కరెక్ట్ ఇచ్చారో లేదో అనేది. ఓకే, ఎస్, ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ప్రపంచంలోనే ఎవరు ఫ్రెండ్స్? భుట్టో. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్. ఎస్, లైటెస్ట్ గ్యాస్ అది హీలియం, హైడ్రోజన్, హీలియం. సో హైడ్రోజన్, హీలియంలో హీలియం ఇస్ ద లైటెస్ట్ గ్యాస్. వెరీ గుడ్, హీలియం. ఎవరైతే హీలియం ఇచ్చారో? ఎస్, వెరీ గుడ్. అలాగే లైటెస్ట్ మెటల్ లిథియం. లైటెస్ట్ మెటల్ వచ్చరికి లిథియం. సో లిథియం అయాన్ బ్యాటరీస్ ఇప్పుడు మనకి రాబోతున్నాయి ఈ యొక్క టైప్ ఆఫ్ బ్యాటరీ వెహికల్స్లో. సో దాని పేరు మనకి ఫేమ్ ఇండియా, ఫేమ్ ఇండియా. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఫేమ్ ఇండియా ఈజ్ కాల్డ్ మనకి రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. హూ వాజ్ ద ఫస్ట్ లేడీ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్? G20 సమ్మిట్ హెల్డ్ ఇన్ విచ్ కోర్ట్? విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 19 ఫిఫా వరల్డ్ U17? ఎస్, మనకి ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ వన్. ఎస్, హూ వాజ్ ద ఫస్ట్ లేడీ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ అంటే మనకి ఇక్కడ అన్నా చాండీ. ఎస్, అలాగే మనకి సౌదీ అరేబియా G20 సమ్మిట్ మనకి రీసెంట్గా హెల్ప్ జరిగింది. ఎక్కడ? విర్చువల్గా జరిగింది, సౌదీ అరేబియాలో. అలాగే రీసెంట్గా మనకి బ్రెజిల్, విచ్ కంట్రీ విల్ హోస్ట్ 2019 ఫిఫా U17? ఎస్, U17 అయితే మనకి ఇక్కడ. సో విచ్ కంట్రీ విల్ హోస్ట్ 2021 మనకి 2019 జరిగింది కాబట్టి మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది ఫ్రెండ్స్? ఎస్, U17 2019, అలాగే మనకి 2021. ఓకే, సో 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ఓకే, 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. సో పెరూలో జరిగింది ఫ్రెండ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ప్రెజెంట్ అయితే పెరు, 2021 అయితే పెరు. పెరు అనగానే మనకి వన్ ఆఫ్ ది సౌత్ అమెరికన్ కంట్రీ, సౌత్ అమెరికన్ కంట్రీ. విచ్ యాసిడ్ హెల్ప్స్ ఇన్ హ్యూమన్ బాడీ ఫర్ డైజెషన్? సో డైజెషన్ అంటే అరగడం. ఓకే, అలాగే హూ బిల్ట్ రెడ్ ఫోర్ట్ ఆఫ్ ఢిల్లీ? వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ డివిడి? సో కంప్యూటర్ మనకి బేసిక్స్ కూడా మనకి దీంట్లో ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో విచ్ యాసిడ్ హెల్ప్స్ ఇన్ ది హ్యూమన్ బాడీ ఫర్ డైజెషన్? హూ బిల్ట్ రెడ్ ఫోర్ట్ ఆఫ్ ఢిల్లీ? ఎస్, సో ప్రతి ఒక్కరు ఆన్సర్స్ని అనాలిసిస్ చేసుకోండి మీకు కరెక్ట్ చేస్తున్నారా లేదా అనేది. ఎస్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, హెచ్సిఎల్. హెచ్సిఎల్ ఇస్ ద ఆన్సర్, వెరీ గుడ్. సో మన గ్యాస్ట్రిక్ యాసిడ్ అంటాం దాన్ని, గ్యాస్ట్రిక్ యాసిడ్. అలాగే మనకి షాజహాన్ రెడ్ ఫోర్ట్ ఆఫ్ ఢిల్లీ కట్టింది ఎవరంటే మనకి షాజహాన్. సో ఆర్కిటెక్ట్ మనకి ఇంపార్టెంట్ మనకి లహోరి, ఉస్తాద్ అహ్మద్ లహోరి. లహోరి, ఓకే, ఉస్తాద్, ఉస్తాద్ లహోరి. ఓకే, సో ఆర్కిటెక్ట్ అడిగితే మనకి ఉస్తాద్ అహ్మద్, అహ్మద్ లహోరి ఫ్రెండ్స్. ఓకే, ఎస్, రెడ్ ఫోర్ట్ కట్టిన ఆర్కిటెక్ట్. అలాగే ఎవరు, ఏ రాజు కట్టించారంటే మనకి షాజహాన్. అలాగే ఫుల్ ఫార్మ్ ఆఫ్ డివిడి, డిజిటల్ వెర్సటైల్ డిస్క్. ఎస్, వెరీ గుడ్. ఎస్ ఫ్రెండ్స్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్, సో ఎర్రకోట. అలాగే వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఇస్రో? మ్యాక్సిమం ఏజ్ టు రిటైర్ ఫ్రమ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ ఇండియా? హూ ఈస్ ద మహారాష్ట్ర టైగర్స్ అంబాసిడర్? ఎస్, వాట్ ఈస్ ఆన్సర్? వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఇస్రో? ఎస్, మనకు తెలుసు కదా అందరికీ, వెరీ గుడ్. మనకి ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, 1969 బెంగళూరు. అలాగే మనకి
మ్యాక్సిమం ఏజ్ అనగానే 65. ఇక్కడ సుప్రీం కోర్టు అడుగుతున్నారు ఫ్రెండ్స్, ఓకే. జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టు అడుగుతున్నారు 65, జడ్జ్ ఆఫ్ హైకోర్టు అడిగితే 62. ఎస్, మహారాష్ట్ర టైగర్స్ అంబాసిడర్ ఎవరంటే మనకి అమితాబ్ బచ్చన్, ఓకే. ఎస్, రీసెంట్గా ఇది కూడా మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ సోనార్, అలాగే హూ వన్ నోబెల్ ప్రైజ్ 2015 ఫర్ లిటరేచర్, అలాగే విచ్ ఇస్ ద ఫస్ట్ అన్మాన్డ్ శాటిలైట్ లాంచ్డ్ బై ఇస్రో. ఎస్, పేరు అడుగుతున్నారు ఇక్కడ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనకి హూ వన్ ది 2021, సో ఇక్కడ మీరు మీరు చెప్పాల్సింది 2021కి చెప్పాలి, అంటే నోబెల్ ప్రైజ్ కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతారు ఫ్రెండ్స్. ఇక్కడ 2021కి అడుగుతున్నారు ఇక్కడ. సో అప్పట్లో మనం 2015కి అడిగారు, ఇక్కడ 2021కి ఎవరంటే గుర్నా, అబ్దుల్ రజాక్ గుర్నా, ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్, సో మనకి నీటి యొక్క కమ్యూనికేషన్లో మనకి వాడతారు ఈ సోనార్స్. సబ్మెరీన్స్ ఎక్కువ వాడుతుంటాయి. సో మనకి లూయిస్ గ్లక్ మనకి 2015లో అయితే, 2021కి అబ్దుల్ రజాక్ గుర్నా, ఓకే. సో వెరీ ఇంపార్టెంట్. ఎస్, మనకి వన్ ఆఫ్ ది నోవలిస్ట్, ఓకే. ఎస్, సో అలాగే మనకి విచ్ ఇస్ ద ఫస్ట్ అన్మాన్డ్ శాటిలైట్ లాంచ్డ్ బై ఇస్రో. ఇస్రో అంటే మనకి చంద్రయాన్ 1. సో మిషన్ ఆన్ మూన్, ఓకే. మూన్ అనగానే మనకి వన్ ఆఫ్ ది నేషనల్ శాటిలైట్. ఎస్, నెక్స్ట్ వన్, హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ టు గో ఇన్ టు స్పేస్, వాట్ ఇస్ ద సోర్స్ ఆఫ్ నర్మదా రివర్ యొక్క, సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నర్మదా రివర్, అలాగే డర్టీ బ్లడ్ ఇస్ క్యారీడ్ బై. ఎస్, సో ఫ్రెండ్స్ ఒక్కసారి ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేస్తూ వాచ్ చేస్తూనండి. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో ప్రతిరోజు మనకి ఎంసీక్యూస్ కాకుండా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం నేర్చుకోవాలి, ఓకే. సో గత టూ మనకి మనం లాస్ట్ క్లాస్ కూడా ఎంసీక్యూస్ నేర్చుకున్నాం కదా, అలాగే ఇంకో లాస్ట్ క్లాస్ కూడా మనం ఎంసీక్యూస్ నేర్చుకున్నాం. బట్ ఈ క్లాస్ అనేది జస్ట్ వన్ లైన్ క్వశ్చన్స్, ఓకే. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్కువగా అడుగుతుంటారు, సో డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఎస్, మనకి ఫస్ట్ రాకేష్ శర్మ. సో ఇయర్ వచ్చేసరికి మనకి, సో గుర్తుపెట్టుకున్న ఫ్రెండ్స్, 1966 యాక్చువల్గా జాయిన్డ్ యాజ్ ఎన్డీఏ, ఓకే. అలాగే మనకి 1984లో హీ బికమ్ ది ఫస్ట్ ఇండియన్ టు ట్రావెల్ ఇన్ స్పేస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ జాయింట్ ఎఫర్ట్ బిట్వీన్ ఇస్రో అండ్ సోవియట్ యూనియన్. సో ఇస్రో అలాగే యుఎస్ఎస్ సహాయంతో ఇతను నింగిలోకి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి రాకేష్ శర్మ, ఓకే. ఎస్, 7 డేస్ 21 అవర్స్ అండ్ 40 మినిట్స్ హీ స్పెంట్ అబ్రాడ్ ఫ్రమ్ సాల్యూట్ 7 ఆర్బిటల్ స్టేషన్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ అన్ని, ఓకే. సో అలాగే మనకి 1970లో కమిషన్డ్ ఇంటూ ఐఎఫ్ యాజ్ అ పైలట్ రాకేష్ శర్మ. మనకి థర్టీన్త్ జనవరి అతని యొక్క పుట్టుక. సో ఇండియాస్ ఫస్ట్ మ్యాన్ ఇన్ స్పేస్. నెక్స్ట్, సో నర్మదా రివర్ యొక్క, ఎస్ వెరీ గుడ్, అమర్కంటక్ ప్లాచ్యూ మధ్యప్రదేశ్, వెరీ గుడ్, అమర్కంటక్ ప్లాచ్యూ మధ్యప్రదేశ్. సో నుంచి మనకి ప్రవహిస్తుంది ఒక నర్మదా రివర్, వన్ ఆఫ్ ది వెస్టర్న్ ఫ్లో రివర్. అలాగే మనకి డర్టీ బ్లడ్ ఇస్ క్యారీడ్ బై, ఎస్, ఆర్టరీ, వెరీ గుడ్. సో ప్రతి ఒక్కరు కూడా మీ క్వశ్చన్స్ అనేవి అనాలిసిస్ చేసుకోండి, మీరు తప్పు చేస్తున్నారు రైట్ చేస్తున్నారో. సో దాని ద్వారా మీరు నెక్స్ట్ టైం మీరు తప్పు చేయకుండా ఉంటారు. ఎస్, ఎస్, వెరీ గుడ్. వన్ సెకండ్, ఎస్, మనకి రెనాల్ ఆర్టరీస్, ఆర్టరీ మనకి ఏం చేస్తుంది, అన్ఫిల్టర్డ్ బ్లడ్ అన్నాం. అన్ఫిల్టర్డ్ బ్లడ్ అంటే డర్టీ బ్లడ్, ఓకే. అన్ఫిల్టర్డ్ వేరు, ఫిల్టర్డ్ వేరు, ఓకే. ఫిల్టర్ కాని బ్లడ్ ఇక్కడ డర్టీ బ్లడ్ అంటాం. సో మనకి అరోటా నుంచి కిడ్నీస్ వరకు ట్రావెల్ చేస్తుంది, అరోటా టు ది కిడ్నీస్కి ట్రావెల్ చేయించేది మనకి అరోటా, గుర్తుపెట్టుకోండి. ఎస్, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఎస్, ఓకేనా. ఎస్, వెయిన్స్ అనేది ఏం చేస్తుందంటే, మనకి ఆల్ వెయిన్స్ ఎక్సెప్ట్ మనకి పల్మనరీ వెయిన్ డీఆక్సినేటెడ్ బ్లడ్ అంటాం. డీఆక్సినేటెడ్ బ్లడ్ అనేది ఇంప్యూర్ బ్లడ్, ఓకే. సో ఆర్టరీస్ అనేది వేరు, ఆర్టరీస్ అనేది ఒక టైప్ ఆఫ్ అన్ఫిల్టర్డ్ బ్లడ్ క్యారీ చేస్తుంది. సో వెయిన్స్ అనగానే పల్మనరీ అన్ని వెయిన్స్ కాదు ఫ్రెండ్స్, ఎక్సెప్ట్ ఒకే ఒక పల్మనరీ వెయిన్ ఏం చేస్తుందంటే మనకి క్యారీ చేస్తుంది వన్ ఆఫ్ ది డీఆక్సినేటెడ్ బ్లడ్, ఎక్సెప్ట్ పల్మనరీ వెయిన్. మిగతా వెయిన్స్ అన్నీ కూడా డీఆక్సినేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది, ఓకే. ఎస్, సో చాలా థిన్గా ఉంటాయి వెయిన్స్ అనేవి, వెయిన్స్ అనేవి థిన్గా ఉంటాయి. నెక్స్ట్ వన్,
What is the percentage of nitrogen in atmosphere? Who is the current captain of women's hockey team? Alage, what is the manaki minimum age of Prime Minister of India? Yes. What is the answer? Very good. Yes. What is the answer, friends? Yes, 78% of oxygen, 21% of manaki nitrogen manaki 78 alage 21% of oxygen alage manaki 0.2% of carbon dioxide ivanni kuda manaku untayi alage who is the current captain of women's hockey team ante Rani Rampal women's hockey team Mantri Singh aithe manaki men's hockey team alage who is the what is the minimum age to be prime minister of India yes prime minister anedi manaki 25 friends endukante manaki lok sabha yokka sabhyudu prime minister anagane సో మినిమం అంటే యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ అనేవారు సో లోక్సభ సభ్యుడు అవ్వచ్చు రాజ్యసభ సభ్యుడు అవ్వచ్చు ఫ్రెండ్స్ ఓకే సో ఐదర్ ఆఫ్ ద పర్సన్ సో కానీ మినిమం ఎంత ఇక్కడ యాక్చువల్గా 30 ఇక్కడ 25 ఓకే సో కంపల్సరీ మినిమం ఎంత 25 ఉంటే చాలు ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలంటే అర్థమవుతుందా ఫ్రెండ్స్ సో చూడండి మనకి మనకి వన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ మనకి రాజ్యసభ నుంచి వచ్చిన ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నరేంద్ర మోడీ లోక్సభ నుంచి రిప్రజెంట్ చేసిన ఒక ప్రైమ్ మినిస్టర్ సో కంపల్సరీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు సో కంపల్సరీ లోక్సభ నుంచేనే మనకి లోక్సభ నుంచే రిప్రజెంట్ చేయొచ్చా ప్రైమ్ మినిస్టర్ అంటే నో ఐదర్ ఆఫ్ ద హౌసెస్ నుంచి రావచ్చు ప్రైమ్ మినిస్టర్ ఓకే ఎస్ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ ఒలింపిక్ 2021 ఈస్ టు బి హెల్డ్ ఇన్ మనకి తెలుసు కదా ఆల్రెడీ టోక్యో అలాగే విచ్ కంట్రీ వన్ మ్యాక్సిమం ఆస్కార్స్ 2019 ఇన్ ద కేటగిరీ ఆఫ్ ఫారెన్ ఫిలిం అంటున్నాడు మనకి అంటే చూడండి మనకి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు ఓకే సో అవార్డ్స్ కానీ అడుగుతుంటారు ఇవన్నీ కూడా అలాగే హృదయాంత్ మడ్గేస్కర్ అవార్డు 2019 విన్నర్ అవరు అలాగే మనకి సో ప్రెజెంట్ ఉన్న విన్నర్ అవరు ఇలాంటివి అడుగుతుంటారు ఎస్ వెరీ గుడ్ సో ఫ్రెండ్స్ మీకు కోర్సెస్ ఎవరికైనా కావాలి అంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్ 247 యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు కోడ్ అడుగుతుంది ఆ కోడ్ మీకు ఎటువంటి ఎవరి ఫ్యాకల్టీ కోడ్ యూజ్ చేసినా మీకు కంపల్సరీ ఈ ఆఫర్ అనేది లభిస్తుంది ఓకే సో 2021 హిర్దయంత్ మడ్గేస్కర్ అవార్డ్ మనకి వన్ ఆఫ్ ది రామ్ సింగ్ వచ్చింది ఫ్రెండ్స్ ఓకే అకాడమీ విన్నర్ మ్యూజిక్ కంపోజర్ మనకి ఏఆర్ రెహమాన్ కూడా వచ్చింది ఓకే ఏఆర్ రెహమాన్ వెరీ ఇంపార్టెంట్ ఓకే జావేద్ అఖ్తర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఓకే సో క్వశ్చన్స్ మనకి ఇలా వస్తుంటాయి ఓకే నెక్స్ట్ వన్ ఎస్ సో అలా కొన్ని చూస్తే మనకి కంప్లీట్ లిస్ట్ ఆఫ్ అవార్డ్స్ మనకి లైఫ్ టైమ్ అవార్డు సలాం ఖాన్ అని స్పెషల్ అవార్డు టు ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా మధుర్ భండార్కర్ అలాగే స్పెషల్ అవార్డు హెలెన్ అలాగే మనకి వాగ్విల్ సినీ అవార్డు మనకి వసంత్ ఆబ్జీ దాకే ఇవన్నీ కూడా మనం చదువుకోవచ్చు ఓకే అలాగే షేప్ ఆఫ్ ఆర్బిట్స్ ఆఫ్ ఎ ప్లానెట్ ఆర్బిట్స్ అనగానే ఏంటి మనకి కక్ష్య సో మనకి గ్రహాల యొక్క షేప్ ఏంటి ఓకే సో మనకి చుట్టూ తిరుగుతూ ఉంటాయి గ్రహాలు సో వాటి యొక్క షేప్ ఏంటి అలాగే మౌంట్ కిలిమంజారో సిచ్యువేటెడ్ ఇన్ విచ్ కంట్రీ ఎల్లోరా కేవ్స్ కన్స్ట్రక్టెడ్ బై ఇన్ విచ్ సెంచురీ ఎస్ కంటిన్యూస్ రివిజన్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఎస్ వాట్ ఈస్ ద ఆన్సర్ రజనీకాంత్కి వచ్చింది మొన్న మనకి 2021 వచ్చింది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అలాగే ఎలక్ట్రికల్ ఆర్డర్లో ఉంటాయి మనకి సో ఎలక్ట్రికల్ ఆర్డర్ స్పెరికల్ కాదు స్పెరికల్ అంటే రౌండ్ షేప్ ఎలక్ట్రికల్ అంటే ఓవల్ షేప్ మౌంట్ కిలిమంజారో మనకు తెలుసు కదా ఆఫ్రికా ఎస్ తాంజానియా సో కంట్రీ పేరు అడిగితే తాంజానియా మన కాంటినెంట్ అడిగితే ఆఫ్రికా ఎల్లోరా కేవ్స్ మనకు తెలుసు కదా సో మనకి మహారాష్ట్ర బిట్వీన్ 6th century అండ్ 10th century ఏడీలో ఎస్ వెరీ గుడ్ తంజానియా కిలిమంజారో ఎస్పెషల్లీ మనకి కిలిమంజారో మనకి సో ఆఫ్రికా ఖండంలో తంజానియా దేశంలో నెక్స్ట్ వన్ సో దీస్ ఆర్ ద ఎల్లోరా కేవ్స్ మనకి ఎక్కడెక్కడ సిచ్యువేట్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఎస్ మనకి ఇండియాలో చూస్తే ఈ యొక్క విందియన్ రేంజెస్ సత్పురా రేంజెస్ మధ్యలో మనం ప్రవహించేది టైప్ ఆఫ్ నర్మదా రివర్ అలాగే సత్పురా రేంజెస్ని ఎల్లోరా కేవ్స్ని విడగొట్టేది మనకి తాపి ఓకే సో అది కూడా ఇంపార్టెంట్ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ నేమ్ ద 95th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వాజ్ ఫర్ ద పోలియో వ్యాక్సిన్ వాజ్ డెవలప్డ్ బై ఎస్ డైరెక్ట్గా ఇటువంటి క్వశ్చన్స్ మనకి కంపల్సరీ ఇంపార్టెంట్ ప్రతి ఎగ్జామ్లో అది ఎస్ఎస్సీ అవ్వచ్చు సో బ్యాంకింగ్ అవ్వచ్చు సో ఎటువంటి ఎగ్జామ్స్కైనా మనకి ఇటువంటివి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ స్టేట్ ఎగ్జామ్స్ సెంట్రల్ ఎగ్జామ్స్ ఎటువంటివైనా ఇటువంటివి ఇంపార్టెంట్ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ నేమ్ వచ్చరికి వరిసెల్లా
ఎస్ ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తున్నారండి. ఎస్ వెర్సిల్లా సంపత్ గౌడ్ వెరీ గుడ్. ఎస్ అలాగే మనకి 95th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వాజ్ ఫర్ ఏంటి అడుగుతున్నారు. ఎస్ 95th అనగానే మనకి గుర్తొచ్చేది పీరియడ్ ఆఫ్ రిజర్వేషన్ టు 2020. సో ప్రతి 10 ఇయర్స్ రిజర్వేషన్ కంటిన్యూగా ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నారు. సో ఈ యొక్క 2020 నుంచి మళ్ళీ 2030కి మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఓకే, రిజర్వేషన్ అనేది 95th అకార్డింగ్ టు దిస్. ఎస్ అలాగే జొనాస్ సాల్క్ 1955లో, అలాగే ఆల్బర్ట్ సాబిన్ 1961లో, ఇద్దరు వ్యక్తులు కూడా మనకి పోలియో వ్యాక్సిన్ని కనిపెట్టిన వ్యక్తులు. ఓకే, ఓరల్ పోలియో వ్యాక్సిన్. ఓకే, సో రీసెంట్గా మనకి పాకిస్తాన్, నైజీరియా, మనకి ఈ యొక్క టైప్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్కి మూడు దేశాలకి మన ఇండియా అనేది పంపించింది ఓపీవి వ్యాక్సిన్స్, ఓరల్ పోలియో వ్యాక్సిన్స్ని. ఎస్ అలాగే హిరాకుడ్ డ్యామ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్? అండర్ 17 వరల్డ్ కప్, ఫుట్బాల్ వరల్డ్ కప్ 2021 మనకి వెన్యూ ఫుట్బాల్, వేర్ ఇస్ గల్ఫ్ ఇన్వెంటెడ్? ఎస్ ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎస్ వెరీ గుడ్. 2019లో అయితే బ్రెజిల్. ఓకే, 2019లో మనకి అండర్ 17 ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందంటే మనకి ఎస్ బ్రెజిల్. సో అలాగే మనకి అండర్ 17 ఫుట్బాల్ వరల్డ్ కప్ 2021 అయితే పెరు. ఓకే, సో ఇందాక చూసాం మనం. నెక్స్ట్ వన్, సో హిరాకుడ్ డ్యామ్ అనగానే మహానది. సో మహానది అనగానే వన్ ఆఫ్ ది వెస్టర్న్ ఫ్లో రివర్, సుబర్ణరేఖ తర్వాత మనకి సుబర్ణరేఖ మహానది. ఓకే, ఎస్. అలాగే మనకి గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి, సో ఇవన్నీ కూడా మనకి రిలేటెడ్గా వస్తూ ఉంటాయి. సో ఫ్రమ్ నార్త్ టు సౌత్, ఎస్ మహానది. అలాగే అండర్ 17 ఫుట్బాల్ వరల్డ్ కప్ మనకి పెరులో జరుగుతుంది, అలాగే బ్రెజిల్ 2019. అలాగే మనకి వేరియస్ గల్ఫ్ ఇన్వెంటెడ్ అంటే స్కాట్లాండ్, ఇందాక చెప్పుకున్నాం మనకి స్కాట్లాండ్ యొక్క నేషనల్ స్పోర్ట్ ఏదంటే ఎస్ స్కాట్లాండ్. అలాగే ఫండమెంటల్ రైట్స్ కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్స్? దామ్దేకా స్తూపా, దమేకా స్తూపా లొకేటెడ్ ఎట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఐపీసీ? సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ని లైక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, ఎవరైతే ఇంకా లైక్ చేయలేదు ఒకసారి లైక్ చేస్తున్నారండి, షేర్ చేస్తున్నారండి మ్యాక్సిమం పీపుల్ అందరికీ కూడా. వెరీ గుడ్ పార్టిసిపేషన్ అందరూ. సో ఇదే విధంగా ప్రతిరోజు కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతూ ఉన్నాను ఫ్రెండ్స్. ఓకే, సో నెవర్ గివ్ అప్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ వాట్ ఇస్ ఆన్సర్? కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్ అంటే మనకి ఆర్టికల్ 14 to 32. ఎస్ అంటే మనకి ఫండమెంటల్ రైట్స్ అడుగుతున్నారు, కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్? 14 to 32. ఎస్ కర్ణ కరెక్ట్ ఇచ్చారు ఆన్సర్, వెరీ గుడ్. సో మనకి 11, 12, సో మనకి 5 to 11 అనేది సిటిజన్షిప్ వస్తుంది. సో 12, 13 అనేది మనకి వన్ ఆఫ్ ది స్టేట్ రిప్రజెంట్ చేస్తారు ఫ్రెండ్స్, స్టేట్స్, పార్లమెంట్ ఇవన్నీ కూడా. బట్ ఆర్టికల్ 14 నుంచి స్టార్ట్ అయ్యి 32 వరకు ఏమొస్తాయి? సో 6 ఫండమెంటల్ రైట్స్ క్యారీ చేస్తాయి. చాలామంది ఇక్కడ 12 to 35 అన్నారు, బట్ రాంగ్ ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. ఫండమెంటల్ రైట్స్, ఓకే, మనకు వచ్చేది 6 ఫండమెంటల్ రైట్స్ మనకి 32 వరకు వస్తుంది. సో సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఎస్ రెమెడీస్, 32 రెమెడీస్, ఐపీసీ పినల్ కోడ్, వెరీ గుడ్. సో దీమ్దేకా స్థూపా మనకి వారణాసి యూపీలో ఉంటుంది, ఎస్ మనకి. అలాగే ఐపీసీ అంటేగానే ఇండియన్ పినల్ కోడ్, ఎస్ ఐపీసీ కోడ్స్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్. సో ఫైనల్గా మనకి థాట్ ఆఫ్ ది డే, ఈరోజు మనం కొన్ని బిట్స్ అయితే చూసాం. సో ఇలాగ మనం కొన్ని బిట్స్ చూద్దాం. సో ఇఫ్ ఆపర్చునిటీ డస్ నాట్ నాక్, బిల్డ్ ఎ డోర్ ఫ్రెండ్స్. ఓకే, మీకు ఆపర్చునిటీ రాలేనప్పుడు ఏం చేస్తారు? మీకు ఇంకా ఏ దారి లేనప్పుడు మీకే ఒక తలుపుని సిద్ధం చేసుకోవాలి. అలాగే ఈ టైంలో కూడా మనం ఆపర్చునిటీస్ లేవు కదా అని, సో మీకు ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి మీకు మీరే. సో ఆ విధంగా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకే, సో కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఓకే, నెవర్ గివ్ అప్. సో మీ యొక్క సక్సెస్ అనేది ఒక రోజు వస్తుంది. సో ఎస్, మనకి అల్టిమేట్గా 77% ఆఫర్ లభిస్తుంది Y265 కోడ్ మీద. సో మీ ఫ్రెండ్స్ అందరికీ సజెస్ట్ చేయండి. సో అలాగే మీకు కమింగ్ డేస్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2.0, ఎస్ఎస్సి ఫేజ్ 9 2021 బ్యాచెస్ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఎస్బీఐ పీఓ బ్యాచ్ కానీ, సంకల్పం 4.0 బ్యాచ్ కానీ, RRR బ్యాచ్ కానీ, అల్టిమేట్ ఐపీఎస్ పీఓ బ్యాచ్ కానీ, ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకే ఒక ప్యాకేజ్ ద్వారా మీకు అందుబాటులో ఉంటుంది. 1 ఇయర్ మెగా ప్యాకేజ్ 3196 రూపీస్ మాత్రమే. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో 2 ఇయర్స్ అయితే మీకు 4000 రూపీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సో
ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి. సో అలాగే కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతుండండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బై బై. Don't forget to like, share and subscribe to Adda 24/7 channel. Also download Adda 24/7 app. Don't forget to like, share and subscribe to Adda 24/7 channel. Also download Adda 24/7 app. Don't forget to like, share and subscribe. Also download. Don't forget to like, share and subscribe Adda. Also download Adda 24/7 app.